ఈరోజు ప్రధాని గారి యొక్క పిలుపు మేర భారతదేశమంతా ఈరోజు రాత్రి 9 గంటలకు దీపాలతో దేశానికి ఒక దేదీప్యమానమైన భవిష్యత్తు కోసరం యజ్ఞాన్ని 9 నిమిషాల పాటు రాత్రి 9 గంటలకు ప్రారంభిస్తాం. దీని వెనక ఒక అద్భుతమైనటువంటి ఆత్మశక్తిని మేల్కొలిపే ప్రక్రియ ఉంది. దీపాన్ని వెలిగిస్తూ తమసోమా జ్యోతిర్గమయ, పెద్ద చీకటిని చిన్న దీపం ఎలా పారద్రోలుతుందో, తన చుట్టుముట్టి ఉన్న చీకటికి చిన్న దీపం ఎలా పరిష్కారాన్ని చూపుతుందో, అలాగే మనందరి యొక్క ఆత్మశక్తితోటి ఆత్మబలంతోటి మనందరికీ ఈరోజు ఏదైతే మనందరినీ పట్టి పీడిస్తూ ఉందో, కరోనా వైరస్ ఒకటే కాదు, చాలా చాలా అంశాల పట్ల మనల్ని చాలా రకాల తెగుళ్ళు పట్టి మనల్ని పీడిస్తూ ఉన్నాయి, చీడలు పీడలు పట్టి పీడిస్తున్నాయి. వాటి నుంచి కూడా బయటపడడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ దీపంతో మనం ఈ సమాజానికి ఒక వెలుగునిస్తాం, దీపంతో ఈ సమాజానికి ఒక సందేశం ఇస్తాం. నేను చీకట్లో బ్రతకను, నేను వెలుతురులో బ్రతకాలనుకుంటున్నాను, నేను వెలుగులో బ్రతకాలనుకుంటున్నాను, నేను వెలగాలనుకుంటున్నాను, వెలుగునే నేను ప్రకాశించాలనుకుంటున్నాననే సందేశాన్ని సమాజానికి చేరవేసేటువంటి ఒక అద్భుతమైన యజ్ఞం ఇది. అలాగే ఆదివారం, ఈరోజు త్రయోదశి, సాయంకాలం ప్రదోషకాలం ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ఈ ప్రదోషకాలాన్ని ఆదివారం పూట, త్రయోదశి ఈ ప్రదోషకాలాన్ని ఈశ్వరారాధన చాలా అద్భుతంగా చేస్తారు. మోడీ గారు కూడా అమ్మవారి ఆరాధనలో ప్రతి సంవత్సరం నవరాత్రి ఆరాధన ఒక పెద్ద ప్రతిష్టాత్మకంగా చేస్తారు. మొన్న వసంత నవరాత్రులు కూడా ఆచరించారని వారే స్వయంగా వసంత నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు అందరికీ తెలియజేశారు. వాటి వివరాలు వారు కూడా, ఆ ఈశ్వర శక్తి కావాలి మనకిప్పుడు, మృత్యుంజయుడి యొక్క శక్తి కావాలి, ఈ మృత్యువుని జయించడానికి మృత్యుంజయుడి యొక్క శక్తి కావాలి. ఈ భాను ప్రదోషకాలం, భానువారం నాడు ప్రదోషకాలం రావడం అనేది ఒక అద్భుతమైన శక్తి. దాన్ని మనం పురస్కరించుకొని మన దీపం ద్వారా దీపాన్ని ప్రకాశింపజేసి, దీపాన్ని వెలిగించి, తద్వారా సమాజానికి మనం ఒక వెలుగుతో నింపిన సందేశాన్ని చాటుదాం, సమైక్య భారతాన్ని ఆవిష్కరించుకుందాం. ప్రధాని యొక్క పిలుపుతో దేశంలో ఉన్న కోట్లాది మంది దీపాన్ని వెలిగించి మన విఘ్నతను చాటుదాం, ఐక్యతను చాటుదాం. భారత్ మాతాకి జై.